नमस्ते शिवाबी न्यूज़ की स्वागत ना पे रेशवंत मुंदगा हेडलाइंस కృష్ణపట్నం గ్రామంలో నిలిచిపోయిన ఆయుర్వేద మందు పంపిణీ గ్రామానికి ఎవర్ని రానియకుండా ప్రహారా కాస్తున్న పోలీసులు కోవిడ్ బాధితులకు ఆనందయ్య ఆయుర్వేద మందు అందించాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని కోరిన ప్రజా సంఘాల నాయకులు గణంగా డాక్టర్ గంగాధర్ జన్మదిన వేడుకలు ప్రాంతీయ ఆసుపత్రిలో సెక్యూరిటీ పార్షిద సిబ్బందికి దుస్తులు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తదితరులు చేయూత అభినందనీయం గూడూరులోని సచివాలయం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పార్షిద కార్మికులకు మాస్కులు అందజేసిన పురపాలక అధికారులు సంస్థ ప్రతినిధులు करोना निवारण को కృష్ణపట్నం आयुर्वेद मंदु राष्ट्र व्याप्त संचलन सृष्टिस्तोंदे करोना बार पड़ने वारो वैरस राकुंडा उंडेंदुकु मुंदस्तु चर्यलुगा आयुर्वेद मंदु तीसुकुनेंदुकु वेलादि मंदि प्रजलु तरलि वस्तुंडटंतो प्रभुत्वं अध्ययनानिकि आदेशिंचिंदि दीनितो शनिवारं नुंडि मंदु पंपिणी प्रक्रिया निलिचिपोयिंदि జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుకు గిరాకీ ఏర్పడింది కరోనా నివారణకు మందు బాగా పనిచేస్తుందనే ప్రచారం జరగడంతో వేలాది మంది ప్రజలు కృష్ణపట్నంకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో పలువురి ఫిర్యాదు మేరకు ప్రభుత్వం స్పందించింది ఆయుషాఖ అధికారులతో తక్షణమే అధ్యయనానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు శుక్రవారం కొంత సమయం మందు పంపిణీ కార్యక్రమం జరిగిన అనంతరం నిలిపివేశారు ఆయుష్ కమిషనర్ రాములు బృందం ఆధ్వర్యంలో విచారణ మొదలైంది ల్యాబ్ పరీక్షల్లో సైడ్ ఎఫెక్ట్ వంటివి లేవని ప్రాథమికంగా తేల్చారు కొంత లోతుగా అధ్యయనం చేయాలని సూచించడంతో కృష్ణపట్నంలో తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేశారు వారం 10 రోజుల పాటు ఆయుర్వేద మందు అందే అవకాశాలు కానరావడం లేదు అంతేకాదు మరో 2-3 రోజుల్లో ఐసీఎంఆర్ బృందం కూడా పర్యటించనుంది కోవిడ్ నివారణకు ఆయుర్వేద మందు పనిచేసే విధానాన్ని ఆ బృందం క్షుణ్ణంగా పరిశీలన చేపట్టనుంది ఈ నేపథ్యంలో శనివారం నుండి అక్కడ మందు పంపిణీ జరగడం లేదు కృష్ణపట్నంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు బయట వ్యక్తులు ఎవరూ రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది ఆనందయ మందు కరోనా నివారణకు బాగా పనిచేస్తుందని నిపుణులు నిగ్గు తేలిస్తే లక్షల మందికి ఆయుర్వేద మందు పంపిణీ కష్టంగా మారనుంది ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉంటూ వైద్య అటవీ ఆయుర్వేద తదితర శాఖలను సమన్వయం చేస్తూ మందు తయారు చేసేందుకు నిర్ణయం తీసుకునే వీలుంటుందని తెలుస్తోంది కరోనా నియంత్రణకు ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అందరికీ మందు అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ కోరారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు ఆయుర్వేద మందుకు మద్దతు తెలిపారు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులు కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే ఆయుర్వేద మందును బాధితులకు అందించాలంటూ తమ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ జాతీయ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందు ద్వారా అనేక మంది ఆరోగ్యవంతులుగా తిరిగొస్తున్నారన్నారు ప్రభుత్వం స్పందించి ఆయుర్వేద మందు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు ఈ రోజు కరోనా వల్ల ఎంత ఘోరం ఎంత విపత్తు జరుగుతుందో అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం అనేది ప్రజలకు తల్లి తండ్రి లాంటిది ఈ కరోనా టైం లో ప్రభుత్వం ఈ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిచి ప్రజలు ఉంటేనే మనం పరిపాలించగలం ప్రజలు ఉంటేనే మనం వైద్యం చేయగలం కాబట్టి మొట్టమొదటిగా ప్రజలందరిని రక్షించడానికి మీరు ముందుకు రండి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా పేదవారికి ధనికులకు అందరికీ కూడా వైద్యం అందించండి అని ప్రభుత్వం అలాగూ జాతి విపత్తు కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆర్డర్ వేసుంటే బాగుండేది అలాగూ జరగలేదు అయితే ఈ రోజున కరోనా వచ్చింది అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా గ్యారెంటీ లేదు సేవలు ఇంటికి వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో విపత్కరమైన పరిస్థితుల్లో భయంకర ఒక చిమ్మ చీకటిలో దీపంలాగా మరి ఎడారిలో ఓయాసిస్లాగా మన నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి జ్యోతిరావు ఫూలే వారసులైనటువంటి ఒక బీసీ కులానికి చెందినటువంటి ఆనందయ్య గారు ఆయుర్వేద మందు కనిపెట్టారు ఆ మందును ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున బ్రతికి బట్టగట్టి బయట తిరుగుతూ ఉన్నారు అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు చెబుతున్నారు
చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ మందు వేయించుకున్న తర్వాత లేచి నడిచి వెళ్లిపోతున్నారు చాలా మంది బాగుపడ్డారు బ్రతికారు దాని వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పని డైరెక్ట్ గా అందరూ కూడా వాళ్ళు వాళ్ళ టెస్టిమోనీస్ చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య గారిని ప్రోత్సహిస్తూ మరి ఈ భౌతికటువంటి దూరాన్ని పాటిస్తూ ప్రజలందరిని కూడా పిలిపించి సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారికి ఆ మందు అందజేసి అందర్నీ రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇంకా పలువురు మాట్లాడారు వాస్తవం అంటే పేదవారికి మందు ఉచితం సహాయం చేస్తుంటే దాన్ని ఏమంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొమ్ము కాసి వాళ్ళకి ధనాన్ని దోచిపెట్టి అధికారులకి ఆపు చేయడం చాలా అన్యాయము నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మందు ఎక్కడ ఇస్తున్నారా అని చెప్పి నేను పంపిస్తాం స్కూల్లోనే అని చెప్పి ఆపు చేశారండి దుర్మార్గం ఏ విధంగా అయితే సారా ఉద్యమం మన లలుచులో లేచింది అదే విధంగా ఈ ఉద్యమం కూడా లేస్తుంది తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను సామాన్య మానవుని ఒక పేదవాడిని జర్నలిస్ట్ అని చెప్తున్నాను కరోనా మహమ్మారి అనే ఒక వ్యాధికి వైద్యశాస్త్రంలో అనేక మంది అనేక మందులు కనుక్కున్నప్పటికీ శాశ్వత పరిష్కారం తక్కువ టైంలో ఆ యొక్క రోగాన్ని నయం చేసే మందుని మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మన జ్యోతిరావు పూలే వారసైనటువంటి మణిగల ఆనంద యాదవ్ గారు కనుక్కున్నటువంటి సంతోషం సందర్భంగా నేను అందరూ చాలా సంతోషపడ్డాం కానీ దురదృష్టం ఏంటంటే ఈ పాలకులు ఈ ప్రభుత్వ అధికారులు ఆ యొక్క మందు పంపిణీ చేయకుండా ఆపు చేయడం చాలా బాధాకర విషయము ఆ విషయం మీద మేము గూడూరు డివిజన్లో ఎస్సీ సంఘాలు బీఈ సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా బీఎస్పీ పార్టీ సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాలు అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రజా సంఘాలు బీఎస్పీ పార్టీ అందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది దేనికనంటే మన పుత్కూరు మండలంలో మైపాడు గ్రామంలో బొండిగల ఆనందయ్య యాదవ్ గారు ఇస్తున్నటువంటి ఆయుర్వేదిక్ మందుని శాస్త్ర పద్ధత లేదని చెప్పేటి ఆపడం అనేది చాలా దారుణం ఎందుకంటే మనం సోషల్ మీడియా ద్వారా కానీ చాలా మందిని చూస్తున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆయన దగ్గర ఆ మందు తీసుకొని ఆయన కంట్లో ఒక రకమైన తైలం వేస్తున్నాడు ఇక పాజిటివ్ ఉండే వాళ్ళకి ఏదో గుళికలు ఇస్తున్నాడు ఆ గుళికలతో వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఇచ్చిన తైలం మందులు ఆయన కంట్లో ఇచ్చిన తైలం ద్వారా లేచి దాదాపు ఒక 10 నిమిషాల నుంచి ఒక గంట టైంలో వాళ్ళు లేచి హాయిగా తిరగలుగుతున్నారు మన దేశంలో ఈ కరోనా వేడిపిస్తున్న సమయంలో ఎంతోమంది మేధావులు వారి మేధస్సును ఉపయోగించి కొన్ని వైద్యాలు కనిపెట్టారు అలాగే మన నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి ఆనందయ్య గారు ఒక ఆయుర్వేదిక్ మందు కనిపెట్టాడు దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి ప్రభుత్వం వారిని నిర్ధారించారు కాబట్టి ఇమీడియట్గా అతనికి ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చేటట్టు కలెక్టర్ గారు మన ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్వి సుబ్బయ్య భాస్కర్ గౌడ్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు చిల్లకూరు సమీపంలోని వడ్డిపాలెం ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్థలం వివాదంలో ఉంది ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న తహసీల్దార్ గీతావాణి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు ప్రభుత్వానికి చెందిన స్థలం కావడంతో ఆ స్థలం అంగన్వాడీ కేంద్రానికే చెందుతుందని తహసీల్దార్ పేర్కొన్నారు చిల్లకూరు సమీపంలోని వడ్డిపాలెం ప్రాంతంలో 1998-99 ప్రాంతంలో 5 సెంట్ల స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి అధికారులు కేటాయించారు కేటాయించిన స్థలంలో కొంత భాగంలో అంగన్వాడీ భవనం నిర్మించారు మిగతా స్థలాన్ని అలాగే వదిలేశారు ప్రస్తుతం ఆ స్థలంలో ప్రహరీ నిర్మించేందుకు సమాయత్తం అవుతుండగా కొందరు ఆ స్థలం మాదంటూ అడ్డుకున్నారు ఫిర్యాదు అందుకున్న తహసీల్దార్ గీతావాణి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలం ఇతరులకు చెందదంటూ వివరించారు అంగన్వాడీ అభివృద్ధికి స్థలం అవసరం కాబట్టి ఆ స్థలం ఎవరిది కాదంటూ తహసీల్దార్ అక్కడి వారికి వివరించారు గట్టిగా పట్టుబడితే మీ స్థలం ఏమిస్తారమ్మా మన స్థలంలో కూడా మనం ఇచ్చేంత దానికి ముందుకు రావాలి ప్రతి దాంట్లో మనం ఒక ఆలోచన ఉండాలి అరే మన గ్రామం బాగుకి ప్రభుత్వం ఈ విధంగా వచ్చింది మనమంతా సహాయం చేద్దాం అనే తీరులో ఉండాలి కానీ దీన్ని అడగకుండా విధంగా ఉండకూడదమ్మా ఎవరో ఒక తెలియకుండా ఏదో ఇది కావాలి అన్నారని అందరూ అదే పట్టుపడకూడదు ప్రతి ఒక్కరూ ఆలోచించండి కుడి కంటే బడి పదిలము ఆ దిశలు చదువుకుంటుంటే చల్లగా ఎంత ఆనందం ఉంటుందమ్మా గుడిలో సంవత్సరానికి అమ్మవారు ఇక్కడ నిత్యం అమ్మవారి పూజలే పూజ చదువు అంటే ఏం కూడా రోజు
నేను అంతని కాదు, నాకు దేవుడు అంటే భక్తి, అట్లని కాదయ్యా మీరు చెప్పేది. చదువు ముఖ్యంలో మాత్రం సంస్థ సేవలు అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ కొనియాడారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో సేవ్ ది చిల్డ్రన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ వార్డుకు ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ మిషన్లను అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటై ఉన్న కోవిడ్ వార్డుకు సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణకు 10 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయని, వైద్యులు అప్రమత్తంగా ఉంటూ వైద్యం అందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కన్సన్ట్రేట్ మిషన్లు అవసరమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కోరగా వెంటనే స్పందించారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఈరోజు మనకి సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వారు ఇది ప్రపంచంలో 125 దేశాలు వ్యాప్తి చిన్నపిల్లల కోసం సర్వీస్ అందిస్తూ ఉన్నారు. అట్లాగే మన ఇండియాలో కూడా 4 స్టేట్స్లో ఇలా సేవలు అందిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మన సేవలు అందిస్తూ ఉన్నారు. మన గూడూరు సబ్ కలెక్టర్ గౌణంకి గోపాలకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ వారిని ఈ సంస్థ వారితో మాట్లాడటం జరిగింది. మాకు ఈ కోవిడ్ సమయంలో మీరు ఈ ఆక్సిజన్ ఎయిర్స్ ఇవ్వగలరని చెప్పేసి అడగడం జరిగింది. దానికి వాళ్ళు వెంటనే స్పందించి మన గూడూరు ఏరియా హాస్పిటల్కి ఒక 10 ఆక్సిజన్ ఎయిర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే జీజీహెచ్లో కూడా ఒక 15 ఆక్సిజన్ ఎయిర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా ఈ సేవ ద చిల్డ్రన్ సంస్థ వారు ఇంకా వారి యొక్క సహాయ సహకారాన్ని మాకు ఈ కోవిడ్ సమయంలో అందించగలరని నేను ఆశిస్తున్నాను. వారి ఈ విధంగా ఆక్సిజన్ ఎయిర్స్ ఇచ్చినందుకు వారికి మా వైద్య సిబ్బంది తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకా పలువురు మాట్లాడారు. శివదచ్చిన వారి సహకారంతో మొత్తం 127 దేశాల్లో శివదచ్చిన పనిచేస్తూ ఉంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కలెక్టర్ గారు అభ్యర్థన మేరకు ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని రిక్వెస్ట్ అడిగారు శివదచ్చిన వారిని. వెంటనే శివదచ్చిన వారు స్పందించి 25 కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 15 నిన్న నెల్లూరు జీజీహెచ్కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గూడూరుకి ఒక 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఆక్సిజన్ లేక చాలా చోట్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందులు గమనించినటువంటి సేవలో చేరిన వారు వెంటనే ఇక్కడ ఇవ్వటం అనేది చాలా సంతోషం దగ్గ విషయము. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కావచ్చు, సబ్ కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు చక్కని సహకారం అందించారు. వాళ్ళందరికీ వాళ్ళందరి తరఫున శివదచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి కనీసం 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఒక 25.5 లక్షల వరకు దీని యొక్క కాస్ట్ ఉంది. సో కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సర్వీసెస్ శివదచ్చిన వారు అందించాలని ఇక్కడ సిబ్బంది కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ శైలజ, సంస్థ ప్రతినిధులు పాపారావు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తనిధి వైద్యులు డాక్టర్ గంగాధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు పారిశుద్ధ్య సిబ్బందికి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ఎంఓ శైలజ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటై ఉన్న రక్తనిధిలో పనిచేస్తున్న వైద్యులు డాక్టర్ గంగాధర్ జన్మదినం సందర్భంగా అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు పారిశుద్ధ్య సిబ్బందికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ఎంఓ శైలజ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ గంగాధర్ పుట్టినరోజుకు ప్రతి ఏటా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారని కొనియాడారు. గత 2 ఏళ్లుగా కరోనా రోగులకు సేవ చేస్తున్న సిబ్బందికి దుస్తులు అందజేయడం అభినందనీయమని వివరించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్ గారు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అందులో ఆయన ఈ నెలాఖరికి కూడా రిటైర్ అయిపోతున్నారు. ఆయన ప్రతిసారి ప్రతి జన్మదిన సందర్భంగా హాస్పిటల్ స్టాఫ్కి మన హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా శానిటేషన్ వర్కర్స్ అయితేనేమి సెక్యూరిటీ వర్కర్స్ అయినా మొత్తం ఒక 40 మెంబర్స్ దాకా అందరికీ ఒక 5 కేజీలు బియ్యము
తర్వాత ఆయిల్, తర్వాత పప్పులు, తర్వాత వాళ్ళకి ఒక డ్రెస్సు అందరికీ ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నారు. దానికి నేను సూపరింటెండెంట్గా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన అలాగే ప్రతి సంవత్సరము ఈ ప్రతిసారి ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుతున్నాను. ఇంకా పలువురు మాట్లాడారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ గుడూరులో డాక్టర్ గంగాధర్ గారు, డిప్యూటీ సివిల్ సర్జన్ గారు నా జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో ఉండే శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ స్టాఫ్ అందరికీ కూడా పల సరుకులు, వాళ్ళకి బట్టలు ఇప్పించారు. సారు ప్రతి సంవత్సరం కూడా ఈ నెలాఖరికి సారు రిటైర్ అవ్వబోతున్నారు. సార్కి ప్రతి సంవత్సరము తన జన్మదినాన్ని సంతోషంగా సుఖంగా జరుపుకోవాలని భగవంతుడి ఆయుర్వేదం సార్. ముఖ్యంగా వీళ్ళంతా కరోనా టైంలో నిజంగా కరోనా వార్డులలో ఈ సెక్యూరిటీ వాళ్ళు చాలా తక్కువ జీతాలతో నిజంగా పనిచేయడం, ప్రతిసారి నాకు లాస్ట్ టైం కూడా ఇదే ఇదిగా ఉండడం, వాళ్ళు చాలా కష్టపడి తక్కువ జీతాలతో నిజంగా చాలా సిన్సియర్గా వర్క్ చేసి సెక్యూరిటీలు అయితేమి, స్వీపర్లు అయితే వీళ్ళందరూ చాలా అత్తడి తక్కువ జీతాలు 6,000 రూపాయలతో ఇచ్చేసిన దాని వల్ల నాకు పోయినసారి ఈసారి కూడా ఇచ్చేస్తూ ఈసారి పట్టలతో కూడా ఇచ్చేసి వీళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగాధర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయ సమీపంలో ఏర్పాటైన 9వ సచివాలయం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పురపాలక పారిశుద్ధ్య సిబ్బందికి కార్యాలయ ఆర్వో కృష్ణారెడ్డి చేతుల మీదుగా శనివారం మధ్యాహ్నం 500 మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వో కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులను మాస్కులు కావాలని కోరగానే స్పందించారన్నారు. సంస్థ సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు పోనక మల్లికార్జునరెడ్డి, ప్రజేంద్రారెడ్డి, భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన మున్సిపాలిటీ నందు మన ఆర్వో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 500 మాస్కులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మీరు మా కోసం శ్రమించే కార్మికులు, మీకు ఎంత చేసినా కూడా తక్కువే. కానీ మా ఒక చిరు సహాయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. ఇదో మేము వేసుకున్న మాస్కులే, కంపెనీ మాస్కులే అందరికీ తెప్పించడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన కాడ ఇది వాషబుల్ కూడా, మీరు వాష్ చేసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మాస్కులు తెచ్చున్నాం. 500 మాస్కులు మా కృష్ణారెడ్డి గారు అడుగున్నారు. ఆయన అడిగిన వెంటనే ఈ ఇక్కడ లేకపోతే కూడా ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించడం జరిగింది. మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, మా స్నేహితులు అందర సహకారంతో ఇక్కడ ఏవైతే ఏమి, అదేవిధంగా మన డైనమిక్ మన ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని పరికరాలు కూడా అడుగున్నాడు. ఆయన అడిగిన పరికరాలు కొన్ని కూడా సమకూర్చున్నాం. ఇంకా కొన్ని వస్తువులు సర్జికల్స్లో తొరగటం లేదు, అవి కూడా కొన్ని తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన గూడూరు పట్టణంలో దాతలకు కానీ అందరికీ కొదవలేక ఉంటుంది. ఇక్కడ మన కృష్ణారెడ్డి అయితే ఏమి, అక్కడ మన హాస్పిటల్కి ఇవ్వమని మన ఎమ్మెల్యే గారు అయితే ఏమి, ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకరికి చెప్పి ఏదో ఒక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళలో వీళ్ళు ఉండారని కృష్ణారెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా గూడూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనాలు. ఈ కరోనా కాలంలో అయితే మీ లాస్ట్ ఇయర్ జరిగిన కాలంలో కానీ ఫ్రంట్ వారియర్స్ లైన్లో ముందుండి తర్వాత డాక్టర్స్ తర్వాత పోలీసు ఈ ముగ్గురు కష్టించి అందరినీ కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా, ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ చిరు సహాయాన్ని కృష్ణారెడ్డి సార్ చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు కోవిడ్-19లో ముందుండి పోరాడేటటువంటి మొట్టమొదటి సైనికులు మన పారిశుద్ధ కార్మికులు. ఈ కోవిడ్ అనేది కూడా శుచి శుభ్రత ఈ రెండింటికి పరిశుభ్రతలో ఇప్పుడు ప్రాధాన్యం అనేది దీని ద్వారా తెలిసింది. ప్రగతి సేవా సంస్థ గత ఫస్ట్ అంటే మొదటి వేవ్లో కూడా 75 రోజులు నిర్వధికంగా కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో పెద్దల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిరాటకంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ కార్మికులు అంటే మా అందరి ఆత్మీయ బంధువులు, భారతదేశంలో ఉండే ఆత్మీయ బంధువులు మొట్టమొదటి చెప్పుకోవాలంటే మీరే. ఈ కోవిడ్ పోరాటంలో అందరికంటే ముందు ఉండేది కూడా మీరే కాబట్టి చిరు సహాయంగా ప్రగతి సంస్థ ఉన్నటువంటి మా గౌరవ మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న కానీ, అదేవిధంగా మా మల్లికార్జున రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ముఖ్యంగా పెద్దలు ఈ కార్యక్రమాన్ని అసలు ఈడ జరుగుతుందంటే కారణమైనటువంటి మీ అందరి యొక్క యోగ అక్షమాలు కోరేటటువంటి మా ఆర్వ కృష్ణారెడ్డి సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన పారిశుద్ధ్య కార్మికులకి మాస్కులు కావాలని మన చంద్రా గారిని అడగడం జరిగింది. వారు మేము అడిగిందే తడువుగా, తడిగి కూడా ఒక వారం కూడా కాలేదు, వెంటనే వీటిని 500 మాస్కుల్ని సమకూర్చారు. ప్రగతి సేవా సంస్థ వారికి, వారి మిత్రబృందానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున. సైదాపురం మండలంలోని తురిమేర్ల పంచాయతీ పరిధిలో కరోనా వైరస్ నివారణకు పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కోవిడ్ కేసులు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మందు పిచికారీ చేశారు. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని కార్యదర్శి కోరారు. జిల్లాలో కరోనా కేసులతో పాటు నిర్ధారణ పరీక్షలు కూడా తగ్గుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసులు 1500కు లోపు ఉంటున్నాయి. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా 1500కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా 1246 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజు 1500కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది. జిల్లాలో 5249 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 1246 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే కోవిడ్ బారిన పడి 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే రోజున 1320 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 18646 యాక్టివ్ కేసులున్నాయి. గూడూరు నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రానికి 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గూడూరు పట్టణంలో 18, గ్రామీణంలో 16, చిల్లకూరులో 13, చిట్టమూరులో 10, కోటలో 10, వాకార్లో 4 వంతున కోవిడ్ కేసులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మణుగోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు అర్చకులు శ్రీనివాసులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా దామశెట్టి స్వర్ణలక్ష్మి, జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తుల కది ఏ పెన్నిది భగవంతుడు నిలిచిన సన్నిధి, అదిగది గోకులగా మూడి శ్రీ వెంకయ్య స్వామి సన్నిధి, భక్తుల కది ఏ పెన్నిది భగవంతుడు నిలిచిన సన్నిధి. అవనిని పాలించే అవధూత వెంకయ్య స్వామి నివాసం, అవనిని పాలించే అవధూత వెంకయ్య స్వామి నివాసం,
నిత్య పూజలతోని నిత్య సేవలతోని కలకలలాడే క్షేత్రం చూడరో వెంకయ్య స్వామి దివ్య సమాధిని చూడరో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణపట్నం గ్రామంలో నిలిచిపోయిన ఆయుర్వేద మందు పంపిణీ, గ్రామానికి ఎవరిని రానియకుండా ప్రహారా కాస్తున్న పోలీసులు. కోవిడ్ బాధితులకు ఆనందయ్య ఆయుర్వేద మందు అందించాలి, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని కోరిన ప్రజా సంఘాల నాయకులు. ఘనంగా డాక్టర్ గంగాధర్ జన్మదిన వేడుకలు, ప్రాంతీయ ఆసుపత్రిలో సెక్యూరిటీ పార్షద సిబ్బందికి దుస్తులు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తదితరులు. చేయూత అభినందనీయం, గూడూరులోని సచివాలయం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పార్షద కార్మికులకు మాస్కులు అందజేసిన పురపాలక అధికారులు, సంస్థ ప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.